ఇన్ని 5 సంవత్సరాలు మౌనంగా ఉండి ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తు విషయం. చివరికి ఆ ఎవరు ప్రెస్ రిపోర్టర్ కానీ దయచేసి నన్ను కలవాలని నేను కోరుకుంటున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్పడం కొరకు. చంద్రబాబు నాయుడు గారు నవ్వులో ఎంత మర్మం ఉందో మీకైతే తెలియదు, కానీ నాకు తెలిసి 25 సంవత్సరాలు అనుభవం ఉంది కనుక ఆయన ఓటమికి గురవుతున్నారని చెప్పలేక, పెద్ద ఫ్యాన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చిన్న ఫ్యాన్ని ఏమన్నారు చూసారా మీరంతా చూసారా? ఎవరు అడిగారు మీలో ప్రశ్న? నన్ను అడుగుతావు 200 ప్రశ్నలు ఇప్పటికీ, నన్ను అడుగుతావు 200 ప్రశ్నలు ఇప్పటికీ. ఎవరు అడిగారు ఇందులో? ఎవరైనా ఉన్నారు అడిగిన వాళ్ళు? ఎవరు ప్రశ్న ఎవరు అడిగారు? నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా వందనాలు హృదయపూర్వకంగా చెప్తున్నా. అది నిజంగా, ఇంకా నేను అధికారంలోకి రాకముందే, ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాకముందే మీ మీడియా మిత్రులు సాహసాన్ని మీరు రుజువు చేసుకున్నారు. ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ దట్. ఎందుకంటే ఆయన పెది విప్పించారు. మీరు ఏమన్నారు? ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ ఫ్యానే చాలా స్ట్రాంగ్ ఉంది, ఆ జగన్కి గుండెల్లో ఏదో చెప్పారు, అది ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ కాదు, కానీ చెప్పాలి కదా. కౌంట్ 2 రోజులు అయిపోయింది, నిన్న కాదు మొన్న. నేను బిజీగా ఉండి నిన్న ప్రెస్ మీట్ పెట్టలా, టూర్లో ఉన్నాను కనుక తెల్లవారు 3 గంటల వరకును, మళ్ళీ 3 నుంచి 5 గంటల వరకు మీటింగులు, సో మళ్ళీ 6 నుండి 8 బ్రేక్ తీసి 8 నుంచి మీటింగులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.